విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు బంతికోర్ల పద్మ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళ రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు ర్యాలీ నిర్వహించారు. సీఎం కి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం గారు మాకు అడగకుంటేనే వారిని ఇచ్చిన దేవుడితో సమానం. మాకు అతన్ని ఇంకొక 30 సంవత్సరాల పాటు అతనే మాకు సీఎంగా ఉంటే మా ఆడవాళ్ళందరికీ ఇంకా మేము ఇంకేం అడగక్కర్లేదు, గుడ్లకి గోపురాలు కూడా తిరగక్కర్లేదు. అతని నాయకత్వం వర్ధిల్లాలని మాకు పదే పదే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, ఇప్పుడు ఈ నవరత్నాలు కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు అన్నీ మాకు చేయాలని మా జగన్ గారిని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా తన ఒక అంటే దేవుడు గుడికి వెళ్ళి ఎలాగైతే మేము దేవుడా మాకు ఇది కావాలి అది కావాలి మేము ఎలాగైతే కోరుకుంటామో ఇంకా మేము గుళ్ళకి గోపురాలకి వెళ్ళకుండా ఇంకా జగన్ గారిని మేము జగన్ గారిని ఒక దేవుడి కింద మేము భావిస్తున్నాం. మేము అడగకుండానే మాకు ఒక కొన్ని వేల కోట్లు మాకు రుణమాఫీ కింద చేసి మాకు మా ఆడవాళ్ళకి అందరికీ ఎంతో మేలు చేశారు. ఆ విషయంలో మాత్రం సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఆడవాళ్ళందరి తరఫున, మా డ్వాక్రా తరఫున, మా సొసైటీ అందరి తరఫున చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకొకసారి జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. నా పేరు పద్మ, మరి సబ్బవరం మహిళా మండలి నాయకురాలండి. మాది గణేష్ దుర్గానగర్ కాలనీ అండి. అడగకుండా అడిగితేనే దేవుడు వరాలు ఇస్తాడు, కానీ అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి. ఇలాంటి దేవుడు మనకి ఇంకొక 30 ఏళ్ళ పాటు కనీసం ముఖ్యమంత్రిగా ఉండాలని మా మహిళలంతా కూడా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నామండి. ఎంతో అదృష్టవంతుడని నేను భావిస్తున్నాను. మా మహిళలంతా కూడా ఆయనకి రుణపడిపోయి ఉంటామండి. దిశ చట్టం ఎంతవరకు అమలు అవుతుంది అనుకుంటున్నారు? అమలు అవుతుంది సార్. మా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నారు అంటే చేయని పని అంటూ లేదు. ఆయన మాట ఇచ్చారు అంటే చేస్తారు, 100% చేయవలసింది ఆయన చేస్తారు. ఇంకా మాట అన్నారు అంటే చేస్తారు. ఈవేళ మహిళలు ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆయన పెట్టిన ఇదండి. ఎలాంటి ముఖ్యమంత్రి మాకు 30 ఏళ్ళు కనీసం ఆయన 30 సంవత్సరాలు ఆయన మాకు సీఎంగా ఉండాలని మాత్రం మేము అందరం కోరుకుంటున్నాము. ఇంకా 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 ఆయన చేసి ఈవేళ మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మహిళలు ప్రతి మహిళని కూడా ఒక ఆర్థికంగా ఎదగాలనే కోరిక ఆయనగా.